ఉద్యోగాలు, నిరుద్యోగుల ఆవేదన, ఆవేశాన్ని చల్లార్చేటటువంటి ప్రయత్నాలు. మెయిన్ పల్లె ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగికి కావాల్సింది ఏంటది? పోలీస్, టీచర్, ఈ ఉద్యోగాలు. ఒకటి ఏపీపీఎస్సి ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు, అట్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగాలు ఇవన్నీ, పోలీస్ ఉద్యోగాలు ఒకటి. డిఎస్సీదే ఇంతవరకు చేయకపోవడం, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు దాని మీద ఇక తుది కసరత్తు జరుగుతుంది. ఈ విషయం ఇప్పటిదాకా అనధికారికంగా నుంచి ఇప్పుడు అధికారికమైంది. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తుంది వచ్చే 2-3 రోజులు డిఎస్సీ మీద నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. డిఎస్సీ మీద చర్చలు జరుగుతున్నాయి, దీని మీద సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. ఇక అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలి. 10 డిమాండ్లు ఒప్పుకున్నా వాళ్ళు సమ్మె విరమించడం లేదు, చంద్రబాబు లాగా మేము మోసం చేయం, సంక్షేమ కార్యక్రమాలు చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోటేయండి అంటూ బొత్స పిలుపునిచ్చారు. అసలు పాయింట్ అలా డిఎస్సీ చేస్తే ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయి, ఎప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు ఇవాళ అయిపోయాక మళ్ళీ జరిగితే మళ్ళీ ప్రభుత్వం మారిందంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత అది వస్తుందన్న నమ్మకం ఉండదు. కాబట్టి చేయగలిగితే ఎగ్జామ్ వెంటనే డిఎస్సీ పెట్టి మార్చి కల్లా వాళ్ళ చేతికి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే డిఎస్సీ పెట్టడం బెటరు. లేకపోతే దీనివల్ల రావాలనుకున్న రాజకీయ లబ్ధి పెద్దగా రాదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.